హాయ్ ఫ్రెండ్స్, మంగళగిరిలో రికార్డు సృష్టించినటువంటి నారా లోకేష్ సెక్రటరీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేష్ 5000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి కూడా అక్కడి నుంచి బరిలో నిలిచారు నారా లోకేష్. ఇక్కడ పద్మశాలీల జనాభా ఎక్కువ కావడంతో వైఎస్ఆర్సీపీ అదే వర్గానికి చెందిన అభ్యర్థికి టికెట్ కేటాయించింది. రాజధాని సెంటిమెంట్ డెవలప్మెంట్ ను టీడీపీ నమ్ముకోగా వైఎస్ఆర్సీపీ కుల సమీకరణను తమకు కలిసి వస్తాయని నమ్మింది. దీంతో మంగళగిరిలో పోరు క్యాస్ట్ వర్సెస్ క్యాపిటల్ గా మారిపోయింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ ఆసక్తి రేపినటువంటి మంగళగిరి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, ఏకైక కుమారుడైనటువంటి నారా లోకేష్ ఇక్కడి నుంచి పోటీ చేశారు. అమరావతి సెంటిమెంట్తో పాటు క్యాస్ట్ పాలిటిక్స్ కూడా ఇక్కడ చాలా ప్రభావం చూపినాయి. అయితే 70,000 మెజారిటీతో లోకేష్ గెలిచారు. మురుగుడు లావణ్యపై రికార్డు విక్టరీ దిశగా లోకేష్ కొనసాగారు. మంగళగిరిలో నారా లోకేష్ దూకుడు ప్రదర్శించారనే చెప్పుకోవాలి. ప్రతి రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యాన్ని కనపరిచారు నారా లోకేష్. 6 రౌండ్లు పూర్తయ్యేసరికి 21,000 పైచులకు మెజారిటీ వచ్చింది నారా లోకేష్. 3 రౌండ్లు ముగిసేసరికి 12,511 ఓట్ల ఆధిక్యంతో కొనసాగారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2023 డిసెంబర్లో ఎమ్మెల్యే పదవికి వైఎస్ఆర్సీపీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వెంటనే గంజి చిరంజీవిని మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా జగన్ నియమించారు. అయితే పార్టీని వీడిన కొద్ది రోజులకి ఆర్కే మళ్లీ వైసీపీలో చేరారు. కాగా వైఎస్ఆర్సీపీ నాయకత్వం మురుగుడు లావణ్యకి ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. లావణ్య తల్లిదండ్రులు కాండ్రు కమల, మావయ్య భర్త తండ్రి మురుగుడు హనుమంతరావు ఇద్దరూ గతంలో మంగళగిరి నుంచి ఎమ్మెల్యేలుగా పనిచేశారు. 1983-85 ఎన్నికల్లో టీడీపీ తరఫున కోటేశ్వరరావు మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 85 ఎన్నికల్లో సినీ నటి జమునపై ఆయన విజయం సాధించారు. మంగళగిరిలో కాంగ్రెస్ అత్యధికంగా 6 సార్లు గెలవగా సిపిఐ 4 పర్యాయాలు గెలిచింది. టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఇద్దరు 2 సార్లు గెలిచారు. జనతా పార్టీ సైతం 1 సారి గెలిచింది. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీలో ఉన్న లావణ్య తల్లి కాండ్రు కమల 2009 ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు 1999-2004 లావణ్య మామ మురుగుడు హనుమంతరావు మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రిగా కూడా పనిచేశారు. ఎనీవే, నారా లోకేష్కి ఇప్పుడు గెలవడంతో, మంచి మెజారిటీతో గెలవడంతో బేరంటీవీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తోంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ బేరంటీవీ.